ప్రీతి లా క్లాసెస్కి అందరికీ వెల్కమ్. మనం జూనియర్ అడ్వకేట్స్కి, జుడిషియల్ ఆస్పిరెంట్స్కి లీగల్ నాలెడ్జ్ అందించే క్రమంలో ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ నిన్నటి దినం అయితే మనం ఎంబీఓపి ఫామ్ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాం. తర్వాత ఎంబీఓపి ఫైల్ చేసిన క్రమంలో దానికి అనుబంధంగా కానీ, అది కేసు నడుస్తుందా కానీ, తర్వాత కానీ కొన్ని రకాలైనటువంటి మీరు అఫిడవిట్లు, పిటిషన్లు, పేపర్స్ అని ఫైల్ చేసి రావచ్చు, అవి ఏంటి అన్నది మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, స్క్రీన్ పైన ఇవి మీరు సందర్భాన్ని బట్టి ఇవి మీరు ఫైల్ చేయాల్సి రావచ్చు, కానీ దీంట్లో కొన్ని కంపల్సరీ ఫైల్ చేయాల్సినవి ఉన్నాయి, చూద్దాం. ఇది మీరు ప్రతి ఓపీతో పాటు ఒక అఫిడవిట్ ఉంటూ ఫైల్ చేయాలి, అంటే నో సిమిలర్ ఓపీస్ ఫైల్ అని. మీరు హెచ్ఎం ఓపీలో కూడా రాస్తూ ఉంటారు కదా, ఇట్లాంటిది ఎక్కడ ఫైల్ చేయలేదు మేము రాస్తూ ఉంటారు అలా అనమాట. ఇది అఫిడవిట్. తర్వాత వచ్చేసి అడ్వకేట్ ఎంగేజ్ చేస్తాము, ఒక పర్మిషన్ ఇవ్వండి లేదు, ఒక పిటిషన్ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మైనర్స్ ఉన్నారనుకోండి, పిటిషనర్స్లో ఆ మైనర్స్ సంబంధించి మాకు అడ్వర్స్ ఇంట్రెస్ట్ ఏమీ లేదని చెప్పేసి ఒక అఫిడవిట్ కూడా, ఎవరైతే నెక్స్ట్ ఫ్రెండ్ ఉంటారో వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ పార్టీతో కూడా ఒకటి అఫిడవిట్ అలాంటిది ఇప్పించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఓపీ నడుస్తున్న క్రమంలో, ఓపీ అయిపోయిన తర్వాత కానీ, అంటే అవార్డు పాస్ అయిన తర్వాత కానీ, మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజ్ ఆఫ్ మెజారిటీ అటైన్ అయిన తర్వాత వాళ్ళను సొంతంగా కేసు నడుపుకునేదానికి అని చెప్పేసి వాళ్ళను మేజర్గా డిక్లేర్ చేస్తూ, వాళ్ళు వెంట ఉన్నటువంటి ఎవరైతే నెక్స్ట్ ఫ్రెండ్ ఉంటారో వాళ్ళని డిశ్చార్జ్ చేయమని చెప్పేసి ఒక అఫిడవిట్ కూడా మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఓపీ అవార్డు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, రూల్ ప్రకారం మామూలుగా అలాగే చెప్పారు దానికి, కొద్ది మొత్తం అయితే ఇచ్చేస్తారు వెంటనే తీసుకోండి అని చెప్పేసి, మిగతాది బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసేస్తారు ఎంత పీరియడ్ పాటు అని చెప్పేసి. మైనర్స్ అయితే టిల్ ది ఏజ్ ఆఫ్ మెజారిటీ అని రాసుకుంటారు. వీళ్ళైతే కొంచెం 5 సంవత్సరాలు అట్లా పీరియడ్ మెన్షన్ చేస్తారు అనుకోండి, అలా ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే కొంత భాగం వేసేస్తారు. అది కూడా మధ్యలో మనం ప్లీజ్ చూస్తారా, డిమోజేషన్ సార్ చేసేసాం సార్, పర్మిషన్ టు విత్డ్రా పిటిషన్ అని ఒకటి వేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు డబ్బులు రావాల్సి ఉంది, కాకపోతే మనకు సగం ఇచ్చి ఉంటారు, సగం ఉండకపోతే ఇచ్చి ఉంటారు, మిగతా బ్యాంక్లో వేసి ఉంటారు. అలాంటప్పుడు మనం ఆ డబ్బును తీసుకోవాలనుకున్నప్పుడు మామయ్య ఆరోగ్యం బాగాలేదు ఏదో ఒక కారణం చూపెట్టి ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి మనం పర్మిషన్ అడుగుతూ దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా దాంతో ఫైల్ చేసేసి కోర్టు పర్మిషన్ అడగవచ్చు అనమాట. కోర్టు సరే అది ఫిక్స్డ్ డిపాజిట్లో తీసుకెళ్ళి పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, వెళ్ళండి మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే మ్యారేజ్, ఆరోగ్యం బలక, ఆపరేషన్స్, ఇంకా చదువు కోసం అట్లాంటి కారణాలు చూపించి మధ్యలోనే, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ కాకముందే మనం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే తర్వాత సెంటర్ ఫర్ పిటిషన్ అంటే మన డబ్బులు మనకు కావాల్సిన కాంపెన్సేషన్ అమౌంట్ బ్యాంక్లో వేస్తుంటారు కదా, అవి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి సివిల్ కోర్ట్ డిపాజిట్కి తీసుకురండి అని చెప్పేసి మనం ఒక పిటిషన్ వేస్తాం. ఎప్పుడైతే ఎఫ్డి నుంచి, అంటే ఎఫ్డి వాళ్ళు చేసేస్తారు, అంటే ఎఫ్డి విత్డ్రా చేస్తూ జడ్జి గారు ఇది ఇచ్చేస్తే బ్యాంక్లో, అది అక్కడ నుంచి వచ్చి సివిల్ కోర్ట్ డిపాజిట్లో పడుతుంది, అప్పుడు మనం దాన్ని విత్డ్రా చేసుకోగలుగుతాం చెక్ పిటిషన్ ఫైల్ చేసి. అది దాని తర్వాత చెక్ పిటిషన్, ఆ చెక్ పిటిషన్తో పాటు కొన్ని కొన్ని కోర్సులు క్యాలిక్యులేషన్ మెమో కూడా అడుగుతూ ఉంటారు. అడుగుతుంటారా ఎవరికైనా? క్యాలిక్యులేషన్ మెమో కూడా అడుగుతారు, అది కూడా మనం ఇచ్చేసేస్తుంది. ఇక తర్వాత వచ్చేసి మధ్యలో ఏమవుతుందంటే, ఒకసారి కొంతమంది పిటిషనర్స్ జాయిన్ కాకపోతే వాళ్ళని రెస్పాండెంట్గా చూపించాలి అని చెప్పి అన్నాం కదా, ఆ క్రమంలో కూడా డైరెక్ట్గానే చూపించవచ్చు, తర్వాత ఈ నడుస్తుండగా మధ్యలో మళ్ళీ
యాడింగ్ అప్ పార్టీస్ అని పిటిషన్ ఉంటుంది కదా, అది కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత మధ్యలో ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఎల్ఆర్స్ని కూడా మనం మళ్ళీ రికార్డులకు తీసుకురావడం పిటిషన్. ఇవి అవసరాన్ని బట్టి చాలా పిటిషన్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇందులో ముఖ్యమైన మటుకు ఇవి అనమాట. ఇవి మనం ఇది నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు. శ్రద్ధగా వినండి, ఒకవేళ మనం టైం సరిపోకపోతే రేపు కూడా చూసుకుందాం, ఏం పర్వాలేదు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎంవిఓపి డీల్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇదైతే ఖచ్చితంగా మీకు వచ్చేది అవగాహన నుంచి ఉంటుంది. లేదు సార్ మాకు బయట ప్రింటర్ ఫామ్ దొరుకుతాయి లేదా ఏమైనా చేసి పెట్టి ఉంటారు, మేము కూడా పేర్లు మార్చుకుని చేసేసుకుంటా ఉంటుంది మీ ఇష్టం. కానీ మనం సొంతంగా రాయడం అంటూ రావాలి. వెళ్దామా, ఇది ఈ అఫిడవిట్ ఫస్ట్ చూద్దామా? ఎస్ సార్, సార్ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఏదైనా ర్యాండమ్ గా సజెస్ట్ చేయండి సార్, వన్ బై వన్ గా. సార్ వీలైతే లాస్ట్ నుంచి రండి సార్, లాస్ట్ అసలు చూడలేదు ఇంతవరకు. సార్ ఇది మొదటి మొదటి నుంచి వస్తాం, ఓపీ ఫైల్ చేసే స్టేజ్ నుంచి వద్దాం. ఓపీతో పాటు ఏమి ఉండాలి? ఓకే సార్, ఓకే సార్. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మీకు, షేర్ చేస్తాను. కనిపిస్తుంది సార్. ప్లీజ్ దయచేసి మ్యూట్ చేసుకోరా, ఇది బాగలేదు ప్లీజ్. ఇది ఒకసారి కాన్సెంట్రేట్ చేసుకున్నాము, తర్వాత ఇవే మనం వాడేసుకుందాం, పర్లేదు సార్కి టైప్ చేయకుండా.
ఇది అఫిడవిట్లో ఉన్న రూల్స్ పాటిస్తూ, మనకి అఫిడవిట్ సంబంధించిన రూల్స్ అయితే సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఉన్నాయి కదా, ఆ రూల్స్ పాటిస్తూ మనం అఫిడవిట్ అయితే ఫైల్ చేస్తాం. ఒకటి ఫస్ట్ వచ్చేసి పరిచయం చేసుకోవడం, ఆయన్ని పిటిషనర్ ఎవరు అని అడిగినప్పుడు నేను పిటిషనర్స్ అని చెప్పాలి మనం. ఈ పిటిషన్లో పిటిషనర్ని మళ్ళీ ఫైల్ చెప్పినటువంటి ఓపీలో కూడా నేను పిటిషనర్ని అని చెప్పి దేనికోసం వేసింది, ఓపీ కాంపిటీషన్ కావాలని చెప్పేసి కాంపిటీషన్ పొంది రెస్పాండ్ పాజింగ్. సింపుల్ ఐ సబ్మిట్ దట్ ఎక్సెప్ట్ ది దిస్ సిమిలర్ ఇన్ ఇన్ అదర్ సిమిలర్ అంత సింపుల్ గా అంతే, వేరే ఏమర్థ ఇప్పుడంట మళ్ళీ మనకి ఇది ఉంటుంది కదా, ఏమంటారు అటెస్టింగ్ చేసే ఆఫీసర్ ఇచ్చే స్టేట్మెంట్ ఇది ఏమంటారు, సాలండి సైన్ సాలండి సైన్ Before me, sir. ఏమన్నాం దీన్ని అప్పుడు విత్ స్టేటింగ్ దట్ అఫిడవిట్ స్టేటింగ్ దట్ నో సిమిలర్ ఓపి ఓపి ఇస్ ఫైల్. ఇది సేవ్ చేసుకుందాం, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది టేబుల్ లో మనకి, పిటిషన్ ఫర్ ఎంగేజింగ్ కౌన్సిల్. ఆ కౌన్సిల్ కౌన్సిల్ ఎంగేజ్ చేసిన కోసం మనం పిటిషన్ పెట్టాలి. ఆ పిటిషన్ ఎలా ఉంటుంది మనం చూద్దాం. ఇదే క్లాస్ టైటిల్ పెట్టుకుందాము, ఇది క్లాస్ టైటిల్ పెట్టుకుందాం. మరి వేరే వేరే చేసేసరికి లేట్ అవుతుంది. కొంచెం మళ్ళీ ఇది సేవ్ చేయండి సార్. సేవ్ చేసినాను సార్ ఆల్రెడీ, సేవ్ చేశాను. ఇప్పుడు ఇదే ఉంటుంది దీంట్లో, ఇక్కడ వరకు కామన్ ఉంటుంది అఫిడవిట్ అయితే. మళ్ళీ ఇప్పుడు మార్చుతాం పరిచయం అయ్యానికి ఫస్ట్ పిటిషన్ సెకండ్ పిటిషన్ ఓపీలో సెకండ్ పిటిషనర్ ఇక్కడ కాదు, మళ్ళీ పైన ఒక పేరే ఉంది సార్ అనేది. ఐ సబ్మిట్ దట్ కంపెట్
వారు చెప్పండి, దాని గురించి మేము కాంపెన్సేషన్ పెడుతూ ఓపీ అయితే ఫైల్ చేస్తాం. అయితే రాత మీకు చెప్పాను కదా ఇంతకు ముందే, ఇదే ప్రామాణికమని కాదు, ఇక్కడికి కేవలం అవగాహన కోసం మాత్రమే నేను టైప్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇందులో మిస్టేక్స్ ఉండొచ్చు, దాన్ని ఎవరు పెద్దగా చూడాల్సిన పని లేదు. గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. సార్ ఒక చిన్న డౌట్ సార్. మళ్ళీ చూడొచ్చు సార్, మళ్ళీ సార్ క్లాస్ అయిన తర్వాత చూద్దాం సార్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే. మనకు కోర్ట్ ప్రొసీడింగ్స్ లీగల్ మ్యాటర్స్ మాకు ఇల్లిటరస్ కాబట్టి మాకు తెలియవు, హెన్స్ వి ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు గెట్ ఆన్ అవర్ కేస్ వితౌట్ ది అసిస్టెన్స్, లాయర్ సహాయం లేకుండా మేము ఈ కేసు నడిపించుకోలేము. I submit that this will be all permitted to engage in the council. You will suffer. కౌన్సిల్ ఎంగేజ్ చేయకపోతే మాకు పెట్టిన నష్టం జరగకపోతే నాకు కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి చెప్పే హంబ్లీ హంబ్లీ వాడండి. హంబ్లీ ప్రేడ్ అని ఎప్పుడైనా అదే అలవాటు చేసుకుంది, హంబ్లీ ప్రేడ్ వచ్చి ఎంగేజ్ కౌన్సిల్ ఆన్ పవర్ పేపర్ అండ్ అప్పుడు విడితే అయిపోయింది కదా. ఎందుకు అంటే మాకు చదువురాదయ్య, మేము కేసు నడిపించుకోవాలంటే మాకు లాయర్ సహాయం లేకుండా మేమైతే కేసు నడుపుకోలేదు కాబట్టి లాయర్ని ఎంగేజ్ చేయడానికి, కౌన్సిల్ ఎంగేజ్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాం. ఎందుకు అడుగుతాము, ఇది దీనికి సంబంధించి ఎక్కడ ఉంది అంటే, మీరు ఒక్క నిమిషం ఉండండి, మీకు స్క్రీన్ చూపిస్తాను చూడండి. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ రూల్స్ అన్నమాట. ఏ రూల్స్? ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ రూల్స్. 455 కింద అప్డేట్ పెట్టినప్పుడు 475 రూల్ కింద దానికి కట్టాల్సినటువంటి ఫీజు పే చేసి మీరు ఫైల్ చేయాలని చెప్పేసి ఇక్కడ దీంట్లో రాశారు. అయిందా? ఇక్కడ 461 కింద మీరు ఏం రాశారు? The claims tribunal shall allow any party to appear before it through a legal practitioner. దాని ప్రకారమే మనం ఇప్పుడు అడుగుతున్నాం పర్మిషన్. అయిందా? దీని ప్రకారమే మనం ఇప్పుడు పర్మిషన్ అడిగాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. మళ్ళీ ఈ అఫిడవిట్ వేసిన తర్వాత దీంతో పాటు మనం పిటిషన్ కూడా ఫైల్ చేస్తాం కదా. అయ్యే వేస్తాం కదా. అఫిడవిట్ మనం సేవ్ చేసుకుందాం ఒక నిమిషం. ఏదైతే ఉందో ఈ అఫిడవిట్ ఎంగేజింగ్ సరిదైపోయింది.
సార్ స్క్రీన్ మారలేదు చూడండి సార్. అవును నేను స్క్రీన్ షేర్ చేయలేదు, షేర్ చేస్తున్నాను. ఓకే సార్ ఓకే సార్. ఇది కూడా ఆఫర్వేటివ్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనం ఫిక్షన్ వేస్తున్నాం కాబట్టి ఐఏ నెంబర్ అనేది ఖచ్చితంగా పైన రాయాలండి. ఐఏ నెంబర్ సో ఓపీ నెంబర్ సర్టిఫికేట్ ఇక్కడ మనకు అఫిడవిట్ కాదు కాబట్టి పిటిషన్ అనమాట. పిటిషన్ ఫైల్ డౌన్ సెక్షన్ ఎంత చూసాం ఇంతవరకు రూల్ మనం రూల్ నంబర్ ఉంటుందా 461 461 461 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఇదే వస్తుంది. ఇదేంటి సార్? ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ రూల్స్ అమ్మా. ఇక్కడ ఏముండదు అఫిడవిట్ లో ఏదైతే లాస్ట్ పేజ్ ఉంటుందో ఆ లాస్ట్ పేరా ఉంటుందో ఆ లాస్ట్ పేరులో ఉన్నది మ్యాటర్ అలాగే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. మనం చేయగలుగుతుంది చూద్దాం. స్టేట్ అయింది అకౌంట్ అంటే ఎనిమిది వెంట జతపరచినటువంటి అఫిడవిట్ లో పేర్కొన్న కారణాల వల్ల ఏమడుగుతాం? Yes, the family said that the family was in the government with petitioners to engage their council on behalf of the వికెట్ యొక్క పర్మిషన్ ఉంటుంది, ఆ వికెట్ సైన్ చేస్తాడు. ఇందులో అయిందా రాఘవేంద్ర? అంతే కదా. ఎంగేజింగ్ కౌన్సిల్ 461 ఏపీ మోటార్ వెహికల్స్ రూల్స్ కింద మీరు ఇది చేస్తారు అంతేనా? హలో సరే, నెక్స్ట్ ఏముందమ్మా టేబుల్? నెక్స్ట్ ఏముంది? అఫిడవిట్ స్టేటింగ్ దట్ నో అడ్వర్స్ ఇంట్రెస్ట్ ఆన్ మైనర్స్. మైనర్స్ పైన అడ్వర్స్ ఇంట్రెస్ట్ ఏం లేదని చెప్పేసి కదా మనకి. Thank you.
ఇది సింపుల్ గా ఇంతే అనమాట, ఇంక ఎక్కువ ఏం రాయాల్సిన పని లేదు. ఆ మైనర్ కాబట్టి ఇది అనమాట, నా కస్టడీ కేర్ లోనే ఉంటున్నది, నాకు ఆమెకు అడ్వర్స్ అగెన్స్ట్ గా అడ్వర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమీ లేదు అని చెప్పేసి ఎవరైతే నెక్స్ట్ ఫ్రెండ్ ఉంటారో వాళ్ళు ఒక అఫిడవిట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సార్ సారీ సార్, సెకండ్ రెస్పాండెంట్ అని రాస్తున్నారు సార్, అది పిటిషనర్ కదా సార్? చూస్తామా ఒక నిమిషము. ఎస్ సార్. దిగదమా? ఇదే కదా. ఎస్ సార్. ఎస్ సార్. సరే పిటిషనర్. ఎస్ సార్. సరిపోయిందమ్మా. మై వైఫ్ అని ఉంది సెకండ్. ఈయన వైఫ్ చనిపోయింది, ఫస్ట్ పిటిషనర్ వైఫ్ చనిపోయింది. ఇలా అఫిడవిట్ ఇది అనమాట, ఇది అఫిడవిట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి తర్వాత ఏముందమ్మా టేబుల్లో? థర్డ్ పార్టీ అఫిడవిట్ ఇవ్వాలి. సరేమా, సరే ఒక నిమిషం. ఇది వచ్చేస్తుంది, కాకపోతే మనం థర్డ్ పార్టీ అఫిడవిట్ అంటే వేరే వాళ్ళది వచ్చేస్తుంది కదా, మనం ఇక్కడ ఎవరి పేరని రాసుకోండి. ఇదంతా మీరు ఎవరి పేరు రాసుకోవచ్చు, అడ్రస్ ఇదంతా ఎవరి పేరు రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాస్తాం, ఈయనకి కేసులో ఏం సంబంధం లేదు కాబట్టి ఏం రాస్తాం? ఐ ఆమ్, ఐ సబ్మిట్ ద ఐ ఆమ్ ఇది థర్డ్ పార్టీ. మళ్ళీ అతనితో కొన్ని మాటలు చెప్పి మాటలు అయితే చెప్పిస్తాం, ఏం చెప్పిస్తాం? ఐ సార్ సార్ ఐ అనుకోండి 10 ఇయర్స్ అంటే క్లాస్ 10 ఇయర్స్ ఫాదర్ Yes.
ఇలా అఫిడవిట్ థర్డ్ పార్టీ ఇది. ఇక్కడ వచ్చేసి మీరు అఫిడవిట్ ఆఫ్ ది థర్డ్ పార్టీ అని కంప్లీట్ అయిందా? అర్థమవుతుంది కదా చెప్తుంటే? నెక్స్ట్ నెక్స్ట్ ఏమి చెప్పండి. మేజర్ డిక్లరేషన్ పిటిషన్. మేజర్ డిక్లరేషన్ పిటిషన్ సరే, దాని గురించి కూడా చెప్తాము. పిటిషన్ కాబట్టి మనం ఐఏ నెంబర్ అంటూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పేరు మారుస్తాను. ఇది ఇదైతే పాత ఫార్మాట్ ఉంది కొట్టుకుని, మామూలుగా ఇప్పుడు డ్రైవర్ని కూడా రెస్పాండెంట్గా చేస్తారు, మీరు అది కూడా గమనించుకోండి. చూద్దాము ఇక్కడ ఉంది స్క్రీన్ కనిపించట్లేదు. ఇలా వాళ్ళ పేరు అడ్రస్ అంతా కొట్టేస్తాం. కొట్టిన తర్వాత మనం పరిచయం చెప్పాం కదా, ఇది మటుకు ప్రతి అఫిడవిట్లో ఇంట్రొడక్షన్ మీరు ఎవరు అన్నది కోర్టుకి చెప్పాలి. ఇది రూల్ అనమాట. ఏమని చెప్తున్నాం, ఐ ఆమ్ ఐ సబ్మిట్ దట్ ఐ ఆమ్ ది పిటిషనర్ హియర్. ఇక్కడ నేను అర్జీదారు, పిటిషనర్ హియరింగ్ అండ్ ది సెకండ్ పిటిషనర్ ఇక్కడ మెయిన్ ఓపీలో సెకండ్ పిటిషనర్ మెయిన్ సెకండ్ అబోవ్ ఓపీ అయిందా? ఎవరో ఫైల్ చేసామని చెప్తాము. మై సెల్ఫ్ అండ్ ది ఫస్ట్ పిటిషనర్ హావ్ ఫైల్డ్ విత్ ది అబోవ్ ఓపీ అగైన్స్ట్ ది రెస్పాండెంట్స్. దేనికోసం క్లెయిమ్ కాన్ఫర్మేషన్ ఫర్ ది డెత్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్ అయిందా? చేస్తాం బాగుంది. ఇంకేం చెప్పండి. ఐ సార్ చెప్పారు టైమ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ది అడ్రస్ గోపి యాజ్ ఫాదర్ డెత్ సార్ మదర్ డెత్ కాదు మా, ఇది వేరే పరిస్థితి. మా ఇక్కడ ఇక్కడ ఆదినారాయణ రెడ్డి కాదు మా, ఇక్కడ రెహనా వచ్చింది. రెహనా వచ్చింది అవును. on my behalf thanks next నేను అప్పటికి మైనర్ గా ఉన్నాను కాబట్టి నా తరఫున మా తల్లి గారు నెక్స్ట్ ఫ్రెండ్ గా ఉంటూ ఓపీ అయితే దాఖలు చేశారు అని చెప్తాం. నెక్స్ట్ ఐ సబ్మిట్ దట్ నౌ ఐ అటెండ్ ఏజ్ ఆఫ్ మెజారిటీ 18 నిన్న అయ్యాయని చెప్పేసి
అంటే మీరు మెడికల్ సర్టిఫికేట్ మాకు వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమీ లేకపోవడంతో అది డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ అయితే ఫైల్ చేసాము. వాళ్ళు కొన్ని రకాలను టెస్టులు చేసి నిర్ధారిస్తారు, ఆ పళ్ళుని బట్టి ఇంకోటి ఇంకోటి టెస్ట్ ఉంటాయి కదా. జూనల్ జూనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం టెస్ట్ చేస్తారు. ఏంటది ఆసిఫికేషన్? ఆ టెస్ట్ అనమాట. అలా చేసి సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉన్నాయి అనుకోండి, టెన్త్ క్లాస్ మార్క్ టెస్ట్ అలాంటివి ఏమైనా బర్త్ సర్టిఫికేట్ అలాంటివి ఏమైనా అనుకోండి, అవి మనం దీని వెంట ఫైల్ చేయచ్చు. నెక్స్ట్ అయిందా? తర్వాత ఐ సబ్మిట్ యాజ్ ఐ అటెండ్ ది ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ ఐ హావ్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఎ మేజర్ and I may and I may be permitted to deal with the OP independent స్వతంత్రంగా ఈ కేసు ఓపి నడుపుకునే మీకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది అని కోర్టుకు చెప్పాలి. తర్వాత ప్రేయర్ ప్రేయర్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ ప్రేయర్ డిక్లేర్ మీ యాజ్ మేజర్ అండ్ అండ్ టు పర్మిట్ ఇండిపెండెంట్లీ ప్రేయర్లో వాళ్ళ అమ్మగారిని డిశ్చార్జ్ ఏమని అడగవారు లేదా సార్? అడుగుతాం, ఒక లైన్ ఉంటుంది డిశ్చార్జ్ ఏమని కూడా ఉంటుంది ఉంటుంది ఉంటుందమ్మా. కరెక్ట్ చెప్పింది, వాళ్ళ అమ్మగారు కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది, ఏది అఫిడవిట్ వాళ్ళు వచ్చేసారు మనం డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దీంట్లో రాదు కదా సార్ అపాయింట్మెంట్? దీంట్లో కూడా దీంట్లో రాయొచ్చు. ఓకే సార్ ఓకే సార్ రాస్తాం ఏమైతుంది. అండ్ petitioner మళ్ళీ దీనికి సంబంధించి పిటిషన్ ఫైల్ చేస్తాం కదా మనం, పిటిషన్ ఫైల్ చేస్తాం. మామూలుగా పిటిషన్ దగ్గర ఫైల్ చేస్తే మన ఆర్డర్ 32 చూస్తారా ఎవరు? సిపిసి తీస్తారా? సిపిసిలో ఆర్డర్ 32 తీస్తారా? ఆర్డర్ 32 తీసాం సార్. రూల్ నంబర్ 9 అమ్మా. రిమూవల్ ఆఫ్ ద నెక్స్ట్ క్లయింట్. అంతే, దాని కింద పెట్టుకుంటుంది. నేను నడుపుకుంటాను కేసు, ఆమె తీసేయండి అని అడుగుతాం కదా. అదనమాట స్క్రీన్ పెన్ కనిపిస్తుంది కదా.
132 రూల్ 9. రూల్ 9 సీరియస్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎన్క్లోజర్స్ కదా, మెడికల్ సర్టిఫికేట్ అన్నాను కదా, మీరు ఆ ఏజ్కి సంబంధించింది బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవి కూడా మీరు ఫైల్ చేయచ్చు. మీరు బాగా గమనించండి, ఎగ్జాక్ట్గా ఇలే ఇలాగే ఉండాలని నేను చెప్పడం లేదు. ఏదైతే మీరు విషయం రాయాల్సిందో అది మాత్రం చెప్తుంది, ఇది ఇలాగైతే రాయాలి అని చెప్తున్నాను. అది మీరు డెవలప్ చేసుకున్నాం, ఇంకా మీకు బాగా ఇంకా బెటర్గా రాసే వాళ్ళు కూడా ఉంటారు. సరేనా, అంతే కదా. అక్కడ ఆర్డర్ 32లో ఉంది కదా, ఇప్పుడు చూసింటారు ఆర్డర్ 32 ఇలాంటిది కూడా ఉందా అని చెప్పేసి. తర్వాత ఇంకా మనకు మనం అక్టోబర్ వరకు వెయిట్ చేయాలి సిపిసి కోసం, చూద్దాం. నెక్స్ట్ టు డిశ్చార్జ్ నెక్స్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నారు అంటే అఫిడవిట్, అఫిడవిట్ మా ఒకటి అంతవరకు కేసు నడిపించుంటారు కదా, నెక్స్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు నడిపించుంటారు కదా, వాళ్ళ అమ్మగారు ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంది. మై మదర్ అనొచ్చు కదా సార్, మదర్ అని రావచ్చు కదా సార్ అక్కడ నెక్స్ట్ ఫ్రెండ్ బదులు. నెక్స్ట్ ఫ్రెండ్ ఫాదర్ కూడా ఉండొచ్చు, మా బ్రదర్ కూడా ఉండొచ్చు, తాతగారు ఉండొచ్చు, అవగారు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్ అంటే వాళ్ళు వాళ్ళ తరఫున ఫైల్ చేసేవాళ్ళను. ఏదైనా పిటిషన్ కానీ సూట్ కానీ అప్లికేషన్ కానీ ఎవరి తరఫున ఫైల్ చేసే మైనర్ ఉన్నప్పుడు వాళ్ళ తరఫున ఫైల్ చేసేటప్పుడు మనం ఏం రాయాలి, రిప్రజెంటెడ్ బై నెక్స్ట్ ఫ్రెండ్ అని రాయాలి. అయిందా, వాళ్ళకి మైనర్స్ కి అగెనిస్ట్ గా ఏమైనా ఫైల్ చేశారనుకోండి వాళ్ళ తరఫున మీరు వచ్చినప్పుడు గార్డియన్ అన్నది. గార్డియన్ అది అది గుర్తుపెట్టుకోండి. మనం ఫైల్ చేసినప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్ అగెనిస్ట్ గా ఫైల్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు గార్డియన్ అన్నది, గార్డియన్ ఆ రకంగా అనమాట. ఇది మనకు వాళ్ళ మాదరతోనే కూడా ఇప్పిస్తాము, చూద్దాం. సివిల్ సర్జన్ ఏమని మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాలి సార్? ఇదే మా ఏజ్ ఇంత ఉంది, నేను టెస్ట్ చేశాను, టెస్ట్ ఏజ్ ఇంత ఉంది అని రివీల్ చేశాడు అని చెప్పేసి. ఓకే, మైనర్ కాదు మేజర్ అని చెప్పే సర్టిఫికేట్. మైనర్ కాదు మేజర్ అని చెప్పరు, మా ఏజ్ చెప్తారు. ఓకే సార్. ఇక్కడ వచ్చేసి రెహనా, రెహనా అన్నది ఆయన ఇది కదా, వాళ్ళ అమ్మగారు ఇప్పుడు అఫిడవిట్ ఇస్తారు. ఏ నూజహాన్ ఇప్పుడు
నేను రాస్తాను, ఐ ఎమ్ ది ఫస్ట్ పిటిషనర్ ఇన్ ది అబోవ్ యూపీ. నేను తర్వాత మైసెల్ఫ్ అండ్ ది సెకండ్ పిటిషనర్ అగెన్స్ట్ ది రెస్పాండెంట్స్ క్లెయిమింగ్ ఫర్ ది డెత్ ఆఫ్ మై ద ఫాదర్ వెళ్ళిపోతుంది హస్బెండ్ అని వస్తుంది, ఎందుకంటే మదర్ ఇస్తుంది కాబట్టి అఫిడవిట్. ఇక్కడ ఐ వాజ్ అనుకుంటే మనం సెకండ్ పిటిషనర్, సెకండ్ పిటిషనర్ వాజ్ ఎ మైనర్ ఐ ఐ ఆర్ మైసెల్ఫ్ ఐ హావ్ ఫైల్డ్ అది అబోవ్ ఆన్ మై బిహాఫ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెకండ్ పిటిషనర్ నెక్స్ట్ ఇంతే కదా. నెక్స్ట్ అసైన్మెంట్ దట్ నౌ ది సెకండ్ పిటిషనర్ అటెండ్ ది ఏజ్ ఆఫ్ మెజారిటీ అని చెప్పేసి అయిపోయింది. అక్కడ మనం ఏమిస్తాం, అందువల్ల అసచ్ ఇచ్చేసి నన్ను డిశ్చార్జ్ చేయండి, ఆ నెక్స్ట్ ఫ్రంట్ కెపాసిటీ నుంచి డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి అడగచ్చు అనమాట. ఇది ఏమంటారు, ఒక అవుట్లైన్ మటుకి అంటే అవగాహన కోసం ఏం రాయాలి ఇందులో అన్నది, ఇందులో ఉన్నది లాంగ్వేజ్ యాజ్ ఇట్ ఈస్ అని నేను చెప్పడం లేదు. మళ్ళీ సార్ ఇలా చెప్పాడు అని ఎక్కడ కామెంట్స్ అయితే చేయొద్దండి. ఇది మీకు అర్థమైంది కదా, ఏం చెప్పాలి అంటే వాళ్ళు మేజర్ అని కాబట్టి వాళ్ళని అడుక్కునివ్వండి, నన్ను డిశ్చార్జ్ చేసేయండి అని అడుగుతాం కోర్ట్ని. అంతవరకే ఆ విషయం అందులో రాస్తుంది. అయిందా? Yes, sir. Got it. Yes, sir. After that, you have to next step and do. Next step and do. About the child. Next step, Dama. Discharge. Permission to withdraw petition. Sorry, sir. Permission to withdraw petition. తీసుకుంటా. వచ్చేస్తాము. ఇది స్టే దాటిపోతుందంటే మనకి ఇందులో అవార్డు పాస్ అయి ఉంటుంది అనమాట, అంతే. ఇంకా కేసు అయిపోయి ఉంటుంది, అవార్డు పాస్ అయి ఉంటుంది అనమాట. ఇందులో పేరు మార్చేస్తాను. రెస్పాన్స్ అలాగే ఉంది, ఐడియా కోసం మటుకి కాబట్టి పర్లేదు.
రాసేసి కొద్దిగా డీటెయిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. కొంచెం ఓపిక పోయినండి, అంతా తీసేస్తాను, పరిచయం కానీ ఇదంతా తీసేస్తాను. ఇది మీకు వాస్తవం బ్రాండ్ ఫస్ట్ ఎప్పుడు అబౌ ఇంటి అని వస్తుంది. ఈ పిటిషన్లో నేను పిటిషనర్ని దానికి ఫస్ట్ పిటిషనర్ ఇది అబౌ ఇంపీ, ఆ ఎంపీలో ఇది అనమాట. ఎవరెవరు ఫైల్ చేశామంటే మైసెల్ఫ్ అండి వాళ్ళ పిల్లల్లో వేశారు. పిటిషనర్స్ కాంపెన్సేషన్ మళ్ళీ ఇది ఇది రాసి నెక్స్ట్ చేసుకున్నాం రెండు ఎస్ వాడు పాస్ చేసినట్టు పాస్ అండ్ అవార్డ్ అవార్డ్ ఎప్పించింది 2009. కోర్ట్ అయితే అవార్డ్ ఇచ్చింది, అవార్డు ఇచ్చిన ప్రకారం యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ద కోర్ట్ వీళ్ళు అయితే వీళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు రెస్పాండెంట్స్, రెస్పాండెంట్స్ రెస్పాండెంట్స్ అందరికీ అయిపోయిందా? వాళ్ళైతే డిపాజిట్ చేశారు. మనం ఇంకా ఏం చెప్తాం, యాజ్ పర్ ది ఇది డిగ్రీ పాస్ చేసి ఉంటుంది కదా కోర్టు, యాజ్ పర్ ది డిగ్రీ దానికి వర్తించేటువంటి వడ్డీతో సహా నేను నాకు అది రావాల్సి ఉంది, ఆయన ఉండేటట్లేదు అని చెప్పేసి చెప్పాను. అయిందా సరే, మళ్ళీ ఏమైంది అంటే ఇది సర్టిఫికెట్ అయితే ఐ హావ్ ఆల్రెడీ ఈ మొత్తం అయితే విత్డ్రా చేసుకున్నాము అవుట్ ఆఫ్ మై షేర్ ఆఫ్ నాకు రావాల్సిన నష్టపరిహారంలో అందులో వచ్చి నేను ఇంత అయితే ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. తర్వాత ఏమైంది, ఇది బ్యాలెన్స్ అమౌంట్ అమౌంట్ ఆఫ్ మై షేర్ ఆఫ్ కాంపెన్సేషన్ ఈస్ ఆర్డర్ టు బి ఆర్డర్ టు బి కెప్ట్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఫర్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ రాస్తుంది. ఎంత 5 ఇయర్స్ ఎంత 5 ఇయర్స్ అండ్ నౌ సేమ్ డిపాజిట్ లేటర్ అది తీసుకోబడింది, అది వచ్చి మెచ్యూర్ అయింది, ఇక్కడ వచ్చి ఉంది అన్నమాట. నాలుగు ఐ సబ్మిట్ ఐ ఆమ్ ప్రెగ్నెంట్ డైరెక్ట్
మినిమం నీడ్స్ కోసం కూడా నేను ఆ ఖర్చులు భరించడానికి నాకు వేరే ఆదాయ మార్గాలు లేకపోవడంతో నేను కష్టాలు ఎదుర్కొంటున్నాను అని చెప్పేసి రాస్తాను. ఇక్కడ పెళ్లి కానీ అవన్నీ చెప్పాను కదా, అట్లా ఏదైనా ఉంటే మీ అవసరం ఏదైతే ఉందో దానికోసం రాయాల్సి ఉంటుంది. చూద్దాం, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ ఇక్కడ ఏమాట రాస్తాను, రాస్తాను ఈ పరిస్థితుల్లో దేనికోసం విత్డ్రా మై బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ సఫర్ గ్రేట్ హార్సెస్. మళ్ళీ కోర్టు పవర్ ఉంటున్నది కూడా అని మనం చెప్తాం. రాస్తూ ప్రేయర్ అడుగుతాం. ప్రేయర్ ఇస్ ప్రేరైపోతుంది. ప్రేరైతే మామూలుగా మనం ఆ డిఫరెంట్ అవి ఉంటాయి కదా, ఆకర్షిస్తుంది అవి అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు ఇద్దరు పిటిషనర్స్ ఉంటారు సార్, వాళ్ళల్లో అంటే ఆ అమౌంట్ ఇస్తారు, ఆ అమౌంట్ తర్వాత తీసుకోమని చెప్తారు కదా సార్, అదే 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ అని. ఆ సెకండ్ పిటిషనర్ అనేవాడు చనిపోయేలా ఉంటాడు, అప్పుడు కూడా తీసుకోవచ్చు మనం. సెకండ్ పిటిషనర్ చనిపోయాడమ్మా? చని అంటే బెడ్ రిడన్ గా ఉంటారు సార్, అంటే అప్పుడు కూడా విత్డ్రా చేసుకోవడానికి మనం పర్మిషన్ కోసం అడగొచ్చాము. ఓకే సార్.
దీనికి స్పెసిఫిక్ ప్రావిజన్ ఏం లేదు, కోర్ట్ ఇన్హెరెంట్ పవర్స్ కాబట్టి మనం ఇన్హెరెంట్ పవర్స్ అంటే ఏ సెక్షన్ కింద ఫైల్ చేస్తాం మనం? ఇక్కడ మనం 151 అనేది రాస్తాం. ట్రిబ్యునల్ కూడా వర్తిస్తాయని చట్టంలో ఉంది కాబట్టి ఇదే వాడుకుంటాం. చెక్ పిటిషన్ కూడా మనం సిపిసి రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఉన్నటువంటి ఇదే పెడతాం. సిసిడి అంటుందని ఇప్పుడు సిసిడి అని పిలుస్తారు. ప్రతి కోటికి ఒక సింగిల్ కోట్ డిపాజిట్ అని ప్రతి కోటి పెరిగి అడ్వకేట్ కడుగు ఇప్పుడు పర్మిషన్ టు విత్డ్రా పిటిషన్ దీనికి 1 రూపీ స్టాంప్ వేస్తాము. అయిపోయింది కదా, ఎస్ సార్.